హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ అయితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా దారుణాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఈ ఫేక్ క్యాస్టింగ్ డైరెక్టర్లు అని పేరు చెప్పుకొని కొత్తగా వచ్చే యువతులందరిని కూడా వలలో వేసుకుని వాళ్ళని దారి పట్టిస్తున్నారని చెప్పేసి ఒక వార్త వెలుగులోకి వచ్చింది సో ఇవన్నీ కూడా ప్రస్తుతం బయట పెట్టడానికి మనతో పాటు సీనియర్ క్యాస్టింగ్ డైరెక్టర్ నాని గారు ఉన్నారు అతనితో మాట్లాడుదాం నమస్తే అన్న అంటే ఏంటి ఫేక్ క్యాస్టింగ్ డైరెక్టర్ అని పేరు చెప్పి అమ్మాయిలందరినీ కూడా వాళ్ళలో వేసుకుని వేరే వేరే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తున్నారు అనేది ఒకటి బయటకి టాక్ వచ్చింది అది నిజమేనా ఫేక్ అంటే ఇప్పుడు వాళ్ళు మనకు అప్రోచ్ అయినప్పుడు మనకంటూ కొత్త థాట్స్ ఉంటాయి కదా అప్పుడు మనం క్వశ్చన్స్ వాళ్ళు వేసినప్పుడు మనం వేసే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి కదా అప్పుడు దాన్ని బట్టి మనకు ఫేక్ జెన్యున్ అని అర్థమవుతుంది ఇట్ బెటర్ వాళ్ళు ఎంత క్లారిటీ ఉన్నారో మనం కూడా అంత క్లారిటీ ఉండాలి కదా అప్పుడు మనము ఫేక్ అనే థాట్ ఉండదు యాజ్ వెల్స్ మనం అలా ఇర్కపోము కదా క్యాస్టింగ్ డైరెక్టర్ అంటే ఏంటి క్యాస్టింగ్ డైరెక్టర్ ఏం చేస్తాడు అంటే సినిమా స్టోరీ మొత్తం ఏ క్యారెక్టర్ ఎవరు సూట్ అవుతారు ఏ క్యారెక్టర్ ఎవరికి సింక్ అయితే బెటర్ ఉంటది అనేది బాగుంటుంది అనేది తెలుసుకొని పంపించామని క్యాస్టిటర్ అంటారు కాస్టింగ్ కోచ్ అనేది మనం వింటాం సో చాలా మంది కూడా ఈ కాస్టింగ్ డైరెక్టర్ దగ్గర ఎలాంటి ఫేస్ చేస్తూ ఉంటారు ఈ అమ్మాయిలు కానీ కొత్తగా వచ్చిన నటీనటులు కానీ వాళ్ళందరూ కూడా సో దాని గురించి ఏం వాళ్ళు ఎంతైతే క్లారిటీ ఉంటారు కాస్టింగ్ కోచ్ అన్నారు కదా వాళ్ళు ఎంతైతే క్లారిటీ ఉంటారు నీకంటూ ఒక గోల్ ఉంటారు కదా నీకంటూ కొన్ని థాట్స్ ఉంటాయి కదా నీకంటూ ఒక రీచ్ అవ్వాలనే ఒక థాట్స్ ఉంటాయి కదా దానికి రీచ్ అవ్వాలంటే వాళ్ళు అడిగే ఎంత క్లారిటీ ఉంటారో నువ్వు అంత క్లారిటీ ఉండాలి అప్పుడు ఆ క్యాస్టింగ్ కోచ్ లో నువ్వు బాధపడలేవు అంటే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఈ ఇక్కలేవు నేను ఎయిట్ ఇయర్స్ అవుతుంది అంటే ఎయిట్ ఇయర్స్ లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అంటే దారుణాలు అంటే ఏం లేవు నాదిగా ఎక్స్పీరియన్స్ అంటే ఎట్లా అంటే మనం పంపించిన తర్వాత మనకు తెలియకుండా అక్కడ ఏదో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అలా జరిగాయి అంటే ఎట్లా ఎలాంటి ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అంటే ఫస్ట్ షూట్ వెళ్తారు సెకండ్ షూట్ కి మనకు చెప్పకుండా చేయకుండా వెళ్తారు అక్కడ ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ అనుకోండి మనకు ఫోన్ చేస్తారు నువ్వు నాకు ఇంటిమేషన్ ఇస్తేనే నేను ఫాలో అప్ చేసేది నువ్వు నాకు ఇంటిమేషన్ చేయకుండా అది నాకు సంబంధం లేదు కదా అది నీ ఇష్యూ దట్స్ గో ప్రాబ్లమ్ నాకు ఇంటిమేషన్ ఇస్తే అది నా ఇంటిమేషన్ నేను చూసుకుంటా అది ఏదన్నా సరే అయితే కొత్తగా ఎవరైనా ఒక అమ్మాయి కాస్టింగ్ డైరెక్టర్ దగ్గరకు వస్తే సినిమాలో ఛాన్స్ కావడానికి కాస్టింగ్ డైరెక్టర్ అమ్మాయికి బట్టలు ఇప్పేసి బాడీ షేప్లన్నీ కూడా చెక్ చేస్తాడని చెప్పేసి విన్నా నిజమేనా అదంతా ఏమి ఉండదు అదంతా ఫ్రాడ్ అంటే వాళ్ళంతా చేస్తున్నారంటే అదొక ఫేక్ అన్నట్టు వానికి ఏదో మోజుందని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తాడు అంతే అంటే జరుగుతాయి అట్లాంటి ఫేక్ ఫేక్ పర్సన్స్ ఉన్నప్పుడు అలాంటివి జరుగుతాయి కదా ఇప్పుడు నిజంగా జెన్యున్ గా ఉంటే హెయిర్ స్టైల్స్ మేకప్ మ్యాన్ కెమెరాస్ వీళ్ళందరినీ పిలిపించుకొని వాళ్ళు ఏ క్యారెక్టర్ సూటబుల్ అని అనుకుంటారో ఆ క్యారెక్టర్ ప్రైజ్ వాళ్ళకి మేకప్ వేసి హెయిర్ స్టైలింగ్ వేసి వాళ్ళకి కాస్ట్యూమ్ వేసి అప్పుడు సీన్ ప్రకారం చూసుకుంటారు ఈ షేప్స్ ఎందుకుంటాయి సింపుల్ థాట్స్ అంటే ఇది అబద్ధం నేను అడిగింది అబద్ధం అని అనట్లేదు మరి బయటకి ఎందుకు వస్తున్నాయి నేను ఏమంటున్నా అదే ఫేక్ పర్సన్స్ అని మీరు అన్నారు కదా క్వశ్చన్ చేశారు కదా ఆ ఫేక్ పర్సన్స్ దగ్గరనే ఇలాంటివి ఉంటాయి అప్పుడు మనం గుర్తుపట్టుకోవాలి ఫేక్ ఆ జెన్యున్ అని అర్థమైందా నేను అన్నది నాకు అర్థం మీరు అంటే ఇప్పుడు ఫేక్ అని అన్నారు క్యాస్టినేటర్స్ ఫేక్ అని చెప్పేసి అన్నారు కొంతమంది ఉన్నారు అని చెప్పేసి అన్నారు ఫేక్టినేటర్స్ ఇప్పుడు ఇట్లా ఫేక్ క్యాస్టినేటర్ అని కాకుండా కొంతమంది క్యాస్టినేటర్ షేప్స్ షేప్స్ చూసి డిసైడ్ చేస్తారు అని చెప్పేసి అన్నారు కదా నిజమైన క్యాస్టినేటర్ ఏం చేస్తారంటే లుక్ టెస్ట్ అలాంటివి చేస్తారు కదా లుక్ టెస్ట్ చేస్తారు దాని లుక్ టెస్ట్ అంటారు ఈ షేప్లు ఇవన్నీ చూడారు లుక్ టెస్ట్ ఏదైతే ఉంటుందో మేకప్ కాస్ట్యూమ్స్ కెమెరామ్యాన్స్ అమ్మాయికి పేరు ఎవరు ఉంటారు అమ్మాయికి పేరు క్యారెక్టర్ ఎవరు వాళ్ళని పిలిపించుకొని ఇదంతా సెట్టింగ్ చేసి అప్పుడు అదంతా వీడియో చేసి సూట్ అవుతారా లేదా కాంబినేషన్ సెట్ అవుతారా కాదా ఇవి వాటి పంపించేసి ఇది ఓకే అనే దాన్ని జెన్యున్ క్యాస్టింగ్ అంటారు షేప్స్ అవసరం లేదు క్యారెక్టర్ సూటబుల్ ఉందా లేదా అది చూసుకుంటారు ఫేక్ అనేవాలో వాళ్ళు చెక్ చేసుకుంటారు మీరు ఎలా అయ్యారు అసలు క్యాస్టింగ్ డైరెక్టర్

మాకు హీరోయిన్ ని చూడండి అని చెప్పేసి అనడం వల్ల మెల్లిమెల్లిగా ఇండస్ట్రీకి రావడం జరిగింది అలా జరిగింది అలా క్యాస్టింగ్ డైరెక్టర్ అంటే పెద్ద పెద్ద బడా బడా హీరోయిన్లు గానీ బడా బడా హీరోలు గానీ వాళ్ళని కూడా మీరు క్యాస్ట్ చేస్తారా ఇప్పుడు మీరే ఒక సినిమా తీస్తారు ఎగ్జాంపుల్ మీకు పలానా వ్యక్తి కావాలి ఎవరో బడా బడా మీరు అన్నారు కదా ఆ బడా బడా వాళ్ళే కావాలి అప్పుడు నా దగ్గర కాంటాక్ట్ ఉండదు అప్పుడు వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తాను అప్పుడు నేను మీకు అప్రోచ్ చేస్తా బడా బడా ఓకే నీకేదైతే నీడు ఉందో అది నేను పనిచేయాలి అది నేను తెలుసుకుంటా అంటే ఈ కాస్టింగ్ కోచ్ అని వినగానే ఎక్కువగా ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి రకుల్ ప్రీత్ సింగ్ గారి నేమ్ ఎక్కువ వినిపిస్తుంది ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో చాలా కోట్లు సంపాదించింది అని చెప్పేసి ఒక ఆర్టిస్ట్ మాధవి లత ఆమె స్వయంగా మాట్లాడింది అంటే పర్టికులర్గా మెయిన్ నేమ్స్ అని కాదు తను అని కాదు ఎవరైనా సరే ఇప్పుడు నేను ఎదుగుతున్నా నువ్వు ఎదుగుతున్నావు నువ్వు ఎదుగుతున్నప్పుడు ఒక పర్సన్ మీ ఊరు నుంచి నీతో వన్ వీక్ స్పెండ్ చేశాడు ఏమంటాడు ఊర్లో ఉన్నప్పుడు నీతో స్పెండ్ చేయనప్పుడు ఏమంటాడు వాడికింద్ర బాగా ఇంటర్వ్యూ చేసుకున్నాడు సెట్ అయిపోయాడు యాంకర్గా అంట అదే ఒక వన్ వీక్ వచ్చింది స్పెండ్ చేసిన తర్వాత ఊర్లోకి వెళ్ళినాకేమన్నా మాట్లాడతాడు మన దగ్గర ఏముందిరా ఏం చేస్తా అన్నాడు ఏం చేయట్లేదు మనకి అట్లా అనిపిస్తామని మనం ఊర్లో ఉన్నాం కాబట్టి అట్లా అనిపిస్తుంది ఆడవచ్చున్నప్పుడు కాబట్టి మనకు అట్లా అనిపిస్తుంది అక్కడ ఏం లేదు అంటే నీ ఎదుగుదలని తొక్కడానికి ఎన్నో ఉంటాయి పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది ఒక మంచి హీరోయిన్ అవ్వాలంటే ఎవరైతే వచ్చారో ఆ ఆడిషన్కి ఆమె ఎంతమంది పక్కలో పడుకోవాలి అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే క్యాస్టింగ్ డైరెక్టర్ని ఫేస్ చేయాలి దాని తర్వాత డైరెక్టర్ని ఫేస్ చేయాలి దాని తర్వాత ఫేస్ ఫేస్ చేయాలి కూడా చేయాలంట నిజమేనా అయితే ఇలాంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పట్టించుకోను ఓపెన్ 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 ఉంటే ఉన్నదో లేకుండా లేదు చేస్తే చేసినా లేకుండా నువ్వు ఓపెన్ అడిగినా కూడా ఎంతమంది వాడనంటే వాడలే అని చెప్తా ఓపెన్ చెప్తా ప్రూఫ్ అంటే మేము చెక్ చేసుకుంటే చెక్ చేసుకోమని చెప్తా వాళ్ళు ఎంతైతే నీకు అడుగుతున్నారో ఎంతమందికి అయితే కాంప్రమైజ్ చేయాలనుకుంటున్నారు నీకు ఎంత క్లారిటీ ఉండాలి కదా నీకంటూ ఒక క్లారిటీ ఉండాలి కదా నేను ఎందుకు వచ్చాయి ఇక్కడికి ఏమో ఏమాలనుకుంటున్నాను అని ఒక క్లారిటీ ఉండాలి వాళ్ళు ఏదో అడిగారని చెప్పేసి నువ్వు వాళ్ళకి కాంప్రమైజ్ అవ్వడం అవసరం ఉంది లక్ష రూపాయలు ఎమరేషన్ ఇచ్చినప్పుడు ఇరవై వేలు ఇవ్వమని చెప్పు నేను కాంప్రమైజ్ చెయ్యను ఇరవై వేలు ఇవ్వ నాకు నీకు ఎనభై వేలు మిగులుతున్నాయి కదా ప్రొడక్షన్స్కో కెమెరా రెంట్లకు లొకేషన్స్కో ఎందుకో అంత ఎనభై వేలు అయితే మిగులుతున్నాయి కదా నీకు బెటర్ కదా బెనిఫిట్ కదా చేసే పదిహేను నిమిషాల కోసం అని అనుకునే పదిహేను నిమిషాల కోసం అని నాకు మంచిగా ఉంటది నీకు ఉంటుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎలాంటి రూమర్స్ వెళ్ళిపోతుంది అదే ఒక వన్స్ ఒకసారి సెలెక్ట్ చేసిన తర్వాత ఒక పేపర్ ఇచ్చి స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక రెండు డైలాగులు చెప్పి ఓకే అని చెప్పేసి మిగతా అంతా డిస్కషన్ చేసి మనం ప్రాక్టీస్ చేయడానికి దుబాయ్ వెళ్ళాలి బ్యాంకాక్ వెళ్ళాలి గోవా వెళ్ళాలి అని చెప్పి తీసుకెళ్తారంట అదంతా వేసు అండి స్టోరీ అన్నప్పుడు సెలబ్రిటీస్ ఉంటారు స్టోరీ నేనేశారంటే ఎక్కడ బయట కలవడం లేకుంటే వాళ్ళకు ఉన్న సఫిషియెంట్ గా స్పేస్ ఏదైతుందో కలవడానికి మీట కంఫర్టబుల్ ఏదైతుందో అక్కడ పిలుస్తారు కానీ కి ప్రాక్టికల్ కి ప్రాక్టీస్ చేయడానికి దుబాయ్ పోల్సిన అవసరం లేదు ఏదో నీకు చెప్తున్నారంటే ఎవరు ఎంత చెప్పినా నీకంటే ఎంత నాలెడ్జ్ ఉందో నువ్వు ఎంత తెలుసుకుంటావు అనేది ఇంపార్టెంట్ వాళ్ళు చెప్పారని నువ్వు ఎట్లా ఎట్లుంటుంది నిజంగా వెళ్తారా దుబాయ్ వెళ్తారా అసలు అలాంటివి ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్ కి దుబాయ్ పోవాల్సిన అవసరం లేదు అసలు వెళ్ళరు వెళ్ళరు అసలు వెళ్ళరు నిజంగా మరి దుబాయ్ వెళ్ళినట్టు పిక్చర్ అన్ని కూడా ఇన్స్టాలో మామూలుగా వెళ్తుంటారు కదా మామూలుగా ట్రిప్స్ వెళ్తుంటారు మామూలుగా ఒక్కరే వెళ్ళొచ్చు కదా కలిసే వెళ్ళాలా ఫ్రెండ్స్ టీమ్స్ టీమ్స్ యాక్టర్స్ పరిచయం అంటే ఆ రకంగా వెళ్తారా అంతే మీకు ఈ యాక్టర్స్ కి సంబంధించిన ప్రొఫైల్స్ ఎలా వస్తాయి ప్రొఫైల్స్ అంటే నా రిక్వైమెంట్స్ ఏవైతున్నాయో కొన్ని గ్రూప్లో షేర్ అవ్వడం లేక వెబ్సైట్ లో పోస్ట్ చేయడం కొన్ని యాప్స్ ఉంటాయి కదా యాప్స్లో నా రిక్వైర్మెంట్స్ పోస్ట్ చేయడం యాజ్ వెల్ అస్ ఏంటంటే యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ ఉండి రీల్స్ చేసే వాళ్ళకు చేయాలనుకున్న వాళ్ళకి నేను ఇన్స్టాలో మెసేజ్ చేస్తుంటాను వాళ్ళు రిప్లై ఇస్తే ఓకే లేకుంటే లేదు వాళ్ళకి లైఫ్ ఇవ్వడానికి మనం మెసేజ్ చేస్తున్నాం దానికి రిప్లై ఇచ్చారని చెప్పి పని పడలే అని చెప్పేసి అనుకొని ఏదో గా మాట్లాడితే యాట్యూడ్ తగ్గట్టుగా మనం కూడా ఆన్సర్ ఇస్తాం మనకేం పని పడలేక కాదు వాళ్ళకేదో లైఫ్ ఇద్దాము ఏదో మంచి సెట్ అవుతారనే ఉద్దేశంతో మనం మెసేజ్ చేస్తున్నాం ఎప్పటికీ చాలా మందికి మెసేజ్ చేస్తుంటాం కొంతమంది రిప్లై ఇస్తారు కొంతమంది రిప్లై వెల్ సార్ వాళ్ళకి ఇన్ఫ్లుయెన్సెస్ అయినా ఎవరో పెద్ద ఫేమ్ ఉన్నారని రిప్లై చేయడానికి వాళ్ళంత ఫీల్ అయితే సెలబ్రిటీస్ మాకు నంబర్లు ఇస్తారు రిప్లై ఇస్తారు రిప్లై ఇచ్చి అది రెస్పెక్టివ్గా నాని గారు చెప్పండి వీళ్ళకంత ఉన్నప్పుడు ఫ్యాషనేటీ అంత ఫేమ్ ఉన్నాక కూడా మనకు అంత రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు వీళ్ళకి ఎందుకు అంత యాక్టివ్ అర్థంగా మీరు ఫేస్ చేస్తారు అలాంటి చెప్పండి ఎవరన్నా అట్లా అంటే నేమ్స్ అంటే మెన్షన్ చేయండి ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఫేమ్ రావడానికి ముందు రీల్స్ ఎలా కూడా నేనే చెప్పా అప్పుడు లైవ్స్ ఎట్లా చేయాలి లైవ్ లో ఎలా ఉంటుంది ఎవరు ఎట్లా చేస్తారు ఎవరు ఎట్లా కామెంట్లో చేస్తారు దానికి మనం ఎట్లా ఆన్సర్ అయ్యి ఇవన్నీ చెప్పినవన్నీ ఇప్పుడు నేను నాకు ప్రమోషన్ చేయడానికి పేడ అడుగుతాయి నేను ఎందుకు ఇస్తాను నా నేను నీకు ఇచ్చినప్పుడు లైఫ్ నువ్వు నాకు పేడ్ ప్రమోషన్ అంటే ఎట్లా నేను పర్సెంట్ చేసిన వాళ్ళు మన దగ్గర నువ్వు అప్పులు చేసి పైసలు లేకుండా వాళ్ళు నాకు ఫోన్ చేసి మళ్ళీ చెప్పడం ఇప్పుడు నువ్వు రీచ్ అయిపోయినాక వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వకుండా ఏదో యాటిట్యూడ్ ఏమంటుంది అంతా వేస్ట్ ఇప్పుడు ఏదో సంవత్సరం రెండు సంవత్సరం మూడు సంవత్సరం అంతకంటే ఎక్కువ ఏమి రాదు లైఫ్ అంటే మొత్తం దీని మీద ఉండదు దానికి చూసుకుని యాటిట్యూడ్ ఏమన్నట్లు లైట్ స్మాష్ ఏ ఎంతమంది లక్షల నుండి లక్షల బాకీలు కోట్ల నుండి కోట్ల బాకీలు వీళ్ళ నుండి వీళ్ళ బాకీలు వందల నోటికి వందల బాకీలు దానికని చెప్పేసి ఇప్పుడు హైప్ వచ్చింది నేను కారు కొనుక్కున్నా బైక్ కొనుక్కున్నా నేను రిచ్కున్నా అంటే